రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసి విద్యుత్ సవరణ చట్టాన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలోని స్థానిక సీపీఎం కార్యాలయంలో పార్టీ నేతలు పిలుపునిచ్చారు వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు बीजेपी नायकत् नरेंद्र मोदी प्रभुत्म भारत देश चला तीव्रम प्रमादक परपाल सास्थि उ मोडी गारु मूड़ व्यवसाय चटू मूड़ व्यवसाय चटाल वाल भारत देश रैतु पड़े उत्पत्ल रूमल मूड़ कॉर्पोरेट परम का वीलगा कॉर्पोरेट कौक కొట్టేసేందుకు వీలుగా ఈ మూడు వ్యాపార చట్టాలు ఉన్నాయి అందుకని ఈ వ్యాపార చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైత సంఘాల ఆధ్వర్యంలో 500 రైత సంఘాల సమన్వయ కమిటీగా ఏర్పడి 2020 నవంబర్ 26వ తేదీ నుంచి ఢిల్లీ నడివీధుల్లో దాదాపు లక్షలాది మంది రైతులు 10 నెలలుగా తీవ్రమైనటువంటి ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు వ్యాపార చట్టాలు రద్దు అయితేనే ఈ ఆందోళన మేము ఉపసంహరించుకుంటాం లేని ఎడల ప్రభుత్వమైనా దిగిపోవాలి వ్యాపార చట్టాలైనా రద్దు కావాలనే ఒక డిమాండ్ తో ఈ రోజు ఢిల్లీలో రైతులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు అయినా మోడీ ప్రభుత్వం చెవివెచ్చ కావట్లేదు దాంతో పాటు ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రైల్వేలు పోస్టల్లు ఎల్ఐసిలు బ్యాంకులు విమానయానం పోర్టులు ఓడరేవులు రోడ్లు రైల్వే స్టేషన్లు మొదలగు భారత దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడాను ఈ రోజు కారు చౌకగా కార్పొరేట్లకు తెగనమ్ముతున్న పరిస్థితి ఉన్నది అమ్మడానికి మోడీ గారు మీరు ఎవరు ఈ భారత దేశంలో 74 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ప్రజలు కష్టపడి సంపాదించుకున్న కష్టపడి పోగేసుకున్న కష్టపడి సాధించుకున్న ఆస్తులు ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భారతదేశ ప్రజల ఆస్తుల్ని అమ్మడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని కూడా ఈ సందర్భంగా రైతు సంఘాలు ప్రజా సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రశ్నిస్తున్నారు